నారాయణపేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలోని పాత బస్టాండ్ నుంచి అచ్చంపల్లి, అప్పిరెడ్డిపల్లి, తాండాలు, బూనీడు కలుపుతూ గోకుల్నగర్ గ్రామానికి వెళ్తున్న రోడ్డు పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. గుంతలపడి వాహనదారులకు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డుపై ఉన్న గుంతలు పూడ్చడానికి ఆటో వాహనాలు కలిగిన వ్యక్తులు అమౌంట్ జమ చేసుకుని రోడ్డుపై అక్కడక్కడ ఉన్న పెద్ద గుంతలను మట్టితో పూడ్చారు. సొంత ఖర్చులతో మరమ్మతులు చేసుకున్నారు. అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని చుట్టుపక్కల ప్రజల గ్రామాల ఆటో డ్రైవర్లు ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. నా పేరు వచ్చేసి నాగేష్. మేము బోనే నుంచి మద్దూరు బయలుదేరే రోడ్లో మొత్తం గుంతలు గుంతలుగా ఉంది. నైట్ టైం కానీ డే టైంలో కానీ అసలు మా రావడానికి ఆస్కారం కూడా లేదు. వర్షం పడితే అసలు మా వెహికల్స్ అనేది మద్దూరు రావట్లేదు. అసలు మేము తగిన ఇబ్బందులు కూడా చాలా పడుతున్నామండి. మాకు ఎమ్మెల్యే గారు కూడా ఈ రోడ్డు శాంక్షన్ ఉందని చెప్పారు. కాకపోతే ఇప్పటిదాకా మరి కార్యకర్తలు మరి ఒకవేళ సాయం చేసి కొంచెం డిపార్ట్మెంట్ అయినా పర్లేదు, కొంచెం రోడ్డు బాగా చేస్తే బాగుంటుందండి. మేము ఆశిస్తున్నాం. ఇప్పుడు మా విలేజ్ నుంచి వచ్చేసి 10 కిలోమీటర్లు అయితే అండి మద్దూరుకి. మేము వచ్చే దారిలో అసలు యాక్సిడెంట్లు కానీ చిన్న చిన్న రోడ్లు కాబట్టి మాకు గుంతలు గుంతలుగా ఉన్నాయి. పోవడానికి రావడానికి ఇబ్బంది ఉంది. ఇంకొకటి ఏంటంటే మా విలేజ్ నుంచి గోకుల్ నగర్ అని పక్కన ఉంటుంది, అక్కడ కూడా 4 కిలోమీటర్లు అవుతుంది. ఎమర్జెన్సీ ప్రాబ్లం అయితే అసలు మేము రావడానికి ఆస్కారం లేదండి. కొంచెం మాకు ఏ విధంగా సహాయం చేస్తే బాగుంటుందని చూసి వీలైనంత తొందరలో కొంచెం రోడ్లు బాగా చేస్తే రోడ్లు బాగా చేస్తే బాగుంటుందండి. గోకుల్ నగర్ మేము అక్కడికి గోకుల్ నగర్ ఉంటే 13 కిలోమీటర్ రోడ్ ఉంది. అక్కడికి వెళ్ళి 2 సంవత్సరాల రోడ్డు మొత్తం ఖరాబైంది. మేము అందరం ఆటో యూనియన్ కలిసి బోనుడు, కిసన్న గారు, దుప్పటి గట్టు, గోకుల్ నగర్ వాళ్ళు, కుటుంబం వాళ్ళందరం కలిసి తలా 100 రూపాయలు వేసుకొని 15 రోజుల నుండి మట్టి కొట్టించినాము. మట్టి కొట్టించినా కూడా ఇంతకుముందు అధికారం దృష్టికి తీసుకుపోయినాం, ఎమ్మెల్యే దృష్టికి కూడా తీసుకుపోయినాం. వాళ్ళు ఇంకా స్పందించలేదు. దీనిపైన పై అధికారులను స్పందించి రోడ్డు జర బాగా చేయాలని మనసు మేము కోరుకుంటాం. గోకుల్ నగరంకి వెళ్ళి అట్లా ఆటో యూనియన్కి వెళ్ళి తలా 100 రూపాయలు వేసుకున్నాము. అయినా మళ్ళా ఖరాబ్ అయింది వనలు పడి. దీనిపైన పై అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. మా తాండాకు రోడ్ ఇబ్బంది అయింది. రోడ్ మంచిగా పెట్టాలి సార్. బండ్లు పోతే బండ్లు కింద పడతాము, పిల్లలు పోతే కూడా అంత బుజ్జ అవుతుంది, పోతే కూడా తిప్పలు అవుతుంది, బండ్లు కింద పడుతున్నాయి. మంచిగా దాంబర్ రోడ్ వేయాలి మా తాండాకు, మంచిగా దాంబర్ రోడ్ వేయాలి. ఏడాంటి ఆడ కింద పడుతుండము, దెబ్బలు తాగుతుంటాయి. మా తాండాకు రోడ్ మంచిగా వస్తుండలేదు. అన్ని తాండాలకు అయినా మా తాండాకి వేయలేదు సార్. ఏ తాండమ్మ? ఎర్రకుంట తాండా సార్. డ్రైవర్ని మాది అప్పిరెడ్డిపల్లి. ఈ రోడ్ వచ్చేసి మద్దూరు నుండి గోకుల్ నగర్ వరకు ఉంటుంది. అయితే ఈ రోడ్డు బాగలేకపోవడం వల్ల పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. అయినా ఎవరు పట్టించుకోవడం లేదు. మా బండ్లు రోడ్డు వల్ల నైట్ ఏమైనా ఎవరినైనా పేషెంట్లు వేసుకురావాలంటే ఇట వర్షం పడితే ఇబ్బందిగా ఉంది. ఎవరు పట్టించుకోవడం లేదు. మా బండ్లు ఇరిగిపోతున్నాయి, ఎవరు ఆదుకోవడం అనేది లేదు. మేము సొంతంగా ఆటో డ్రైవర్లు అందరం కలిసి మడిసికి 100, 1000 వేసుకొని ఈ రోడ్డు పైన మట్టి కూడా వేయడం జరిగింది. మా సొంత డబ్బులతోనే వేయడం జరిగింది. అయినా ఎవరు పట్టించుకునే నాదుడు అనేది లేకుండా పోయింది.